రక్షణ శాఖకు సుదీర్ఘంగా సేవలు అందిస్తున్న మార్కోస్ ఈస్ట్ రక్షణ దళానికి ఐఎన్ఎస్ కరణగా నామకరణం చేశారు. 1992 అక్టోబర్ 26న మార్కోస్ ఈస్ట్ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. ఐఎన్ఎస్ కళింగలోని ఈ దళం పేరును మారుస్తున్నట్టు నేవీ చీఫ్ సునీల్ లంబా విశాఖలో ప్రకటించారు. నింగి, నేల, సముద్రం ఎక్కడైనా శత్రుసేనలపై మెరుపు వేగంతో దాడి చేయగల ప్రత్యేక దళమే మార్కోస్ ఈస్ట్. ఇందులో 300 మంది నావికులు, 25 అధికారులు ఎల్లప్పుడూ దాడులకు సర్వసన్నద్దంగా ఉంటారు. భారత రక్షణ శాఖకు ఇది అదనపు బలం. ఇటీవల విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో మార్కోస్ ఈస్ట్ యోధులు డెమో ప్రదర్శన ఇచ్చారు. మహాభారతంలోని కర్ణుడి పేరును ఈ దళానికి పెట్టాలని నిర్ణయించారు. ఇది ధీరత్వానికి, హుందాతనానికి ప్రతీక అని నేవీ చీఫ్ అన్నారు. Oh, that's right.